ఓకే ఓకే యా కానీ మీరు ఆయన ముందస్తు ఎన్నికల్లో నేను చెప్తున్నా కదా అంటే 2024 లో రావాల్సిన ఎలక్షన్స్ 2023 లో వచ్చిన 2022 అంటే ఈ రోజు రేపు పెట్టిన అసలు ఎలక్షన్స్ 100% వైసీపీ ఇస్ గోయింగ్ టు లూజ్ అంతే దాంట్లో డౌటే లేదు మీరు చెప్పినట్టుగా ఇందాక గడప గడపకి తిరిగినప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలకు వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ లేకపోతే అక్కడ గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలకు వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ జనాల నుంచి వస్తున్న వ్యతిరేకత కానీ ప్రతి ఒక్కటి ఇప్పుడు ఆయన దాకా చేరుకుంది అండ్ డెఫినెట్ గా ఆయనకు అర్థమైంది చాలా డామేజ్ జరిగిపోతుందని ఇంకా లేట్ చేసే కొద్ది వీళ్ళ దరిద్రాలన్నీ ఎక్కడ బయటపడతాయి వీళ్ళ స్కామ్లు వీళ్ళ అరాచకాలు రోజు రోజుకి ఒక ఫోన్ కాల్ మీరు చూస్తున్నారు కదా మొన్న కూడా అరగంట శ్రీనివాస్ సారీ ఆయన పేరేంటి అరగంట మంత్రి అవంతి శ్రీనివాస్ గారి సారీ యా అవంతి శ్రీనివాస్ గారి రీసెంట్ గా కూడా ఒక ఫోన్ కాల్ లీక్ అయింది విజయసాయి రెడ్డి గారు ఫోనే పోయింది ఏకంగా సో ఎలక్షన్స్ లేట్ అయ్యే కొద్దీ 151 మంది ఫోన్లు పోగొట్టుకోవాలి ఏకంగా జగన్ గారి ఫోన్ కూడా పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది అని ఒక భయం ఉంటుంది వాళ్ళల్లో సో అందుకని చెప్పి ముందస్తు ఎన్నికలకి వెళ్తున్నారు కేవలం టు సేవ్ దర్ ఫేస్ అంతే సో మేమేమంటామంటే రేపు మాకు జాన్ 27 నుంచి లోకేష్ గారు అనౌన్స్ చేశారండి 4000 కిలోమీటర్స్ ఇన్ 40 డేస్ అని చెప్పి నిన్నే మంగళగిరిలో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు అండ్ మేము కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం జాన్ 27 వరకు మీరు ఆగలేకపోతే రేపే పెట్టుకోండి ఎలక్షన్స్ మాకు పోయేది పిసరంత కూడా లేదు 100% మేము పక్కాగా చెప్పగలం మేమే గెలుస్తున్నాం మీరు ఎన్ని స్కామ్లని చేసుకోండి ఎన్ని అరాచకాలని చేసుకోండి మాకేమి ఇబ్బంది లేదు మీరు అరాచకాలు చేసుకుని టూరిస్టులు తెచ్చుకుని ఓట్లు వేయించుకుంటారా లేకపోతే ఉన్న ఓటర్ని ఓట్లు లక్ష లక్షల ఓట్లు పీకేస్తారా మీ ఇష్టం ఏమైనా చేసుకోండి అయినా సరే మేము భరోసాగా చెప్పగలం ఈసారి మాత్రం 80% డిపాజిట్లు కూడా లేకుండా ఓడిపోయే పార్టీ వైసీపీ పార్టీ అవుతుంది అది రైట్ ఓకే.